ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రేపు మార్చి 3-4 తారీఖుల్లో విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి సందర్భంగా సంబంధించినటువంటి ఏర్పాట్లు పరిశీలనకు వస్తున్నటువంటి ప్రతినిధులకు సంబంధించినటువంటి వారి సదుపాయాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి సంబంధించినటువంటి సహచర మంత్రులు కేంద్ర ప్రభుత్వం నుంచి విచ్చేస్తున్నటువంటి కేంద్ర మంత్రులు వీరందరి తాలూకా వస్తున్నటువంటి సందర్భంలో వారందరికి సంబంధించినటువంటి సదుపాయాల కల్పన కానీ వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి అవసరాలకు కానీ అలాగే ఈ సమావేశానికి ఇప్పటికే దాదాపు 7500 మంది ప్రతినిధులు నమోదు చేసుకున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున వారు కూడా ప్రతినిధులు కూడా విచ్చేస్తున్నటువంటి సందర్భంలో దాదాపు 25 దేశాలకు సంబంధించినటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా విచ్చేస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పరిశీలనకు ఈరోజు రావడం జరిగింది. దాదాపు 14 సెక్టర్స్లో రేపు జరగబోతున్నటువంటి సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అవకాశాలని కూడా ఈ వేదిక ద్వారా వారందరికీ కూడా తెలియజేయబోతూ ఉన్నాం. తద్వారా వారి తాలూకా పెట్టుబడులకి అనువైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి అన్ని రకాలుగా కూడా సహకారాన్ని అందిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆ వేదిక ద్వారా తెలియజేయడం, అలాగే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సంస్థలు ఇచ్చుతున్నటువంటి ర్యాంకింగ్స్లో ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 రాష్ట్రంగా గడిచినటువంటి 3 సంవత్సరాలుగా సాధిస్తున్నటువంటి మొదటి స్థానం కానీ లేదా ఎక్స్పోర్ట్స్ విషయంలో ఇప్పటికే 4వ స్థానం గడిచినటువంటి సందర్భంలో ఉన్నటువంటి 2 అంకెల ర్యాంక్ నుంచి సింగిల్ ర్యాంకింగ్కి ఈరోజు రావడం జరిగింది. అలాగే అనేక ర్యాంకింగ్స్లో కానీ అనేక డిపార్ట్మెంట్